లక్ష్మీనారాయణ గారు, ఏంటి నిజమైన కేసీఆర్ ఇప్పుడు ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పారు, ఈడీ ఏమన్నా ముందు మీకే చెప్తుందా ఏంటి అనే విధంగా కామెంట్ చేశారు. లఘునందన్ గారి కామెంట్ లో వాస్తవం ఉందంటారా? కేసీఆర్ కు ఈడీ నోటీసులు పంపించారు, రాబోయే రోజుల్లో ముందుంది ముసళ్ళ పండుగ అనే విధంగా ఆయన కామెంట్ చేశారు, ఏం జరగబోతుంది ఏంటి? లక్ష్మీనారాయణ గారు మ్యూట్లో ఉన్నారు చూడండి. ఈడీ వివరణ అడగడం వివరణ అడిగిన విషయం దృష్టికి వస్తే ఆ విషయాన్ని ప్రస్తావించేటువంటి అధికారం కామన్ మ్యాన్కు ఉన్నది, పార్లమెంట్ సభ్యులకు ఉన్నది, రాజకీయాలకు అతీతంగా ఎవరికన్నా. ఒకటి. రెండో విషయం, ఏదైతే ఆరోపణలు ఎదురైనప్పుడు ఆరోపణలు అంటే ప్రజల ముందు ఎన్నికల్లో ప్రతిపక్షాలుగా అధికార పక్షం అప్పటి బీఆర్ఎస్ మీద ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ అవినీతి గురించి మాట్లాడడం జరిగింది. అవినీతి విషయంలో లోతైన దర్యాప్తు జరుపుతాం, బాధ్యులైన వాళ్ళను ప్రాసిక్యూట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దేశ ప్రధాని సహా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సహా అందరు కూడా చెప్పడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యం ఇవాళ ఉన్నటువంటి అధికార పక్షానికి ఉంది. మరి ఆ అధికార పక్షము ఏదైతే కమిషన్లు వేసినప్పుడు ఆ కమిషన్లకు సంబంధించి విచారణ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ఆ దారిలో ఎక్కడైతే ఉద్దేశపరం అంటే ప్రమాణం చేసినప్పుడు ప్రజల ఏదైతే ప్రమాణాలు పాటిస్తామని చెప్పి చేస్తామో వాటిని ఉల్లంఘించి వ్యక్తిగత లాభం కోసం కానీ వారి ఆలోచన చేసినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా సమీక్షించాల్సిన అవసరం. ఆ రకంగా ఇవాళ సమీక్ష జరుగుతున్నది కాళేశ్వరానికి సంబంధించి కానీ, యాదాద్రి కానీ, గొర్రెల స్కామ్ కానీ, రేపు ధరణికి సంబంధించినటువంటిది కానీ, లేకపోతే మైనింగ్కు సంబంధించినటువంటి కానీ భూముల అలాట్మెంట్కు సంబంధించినటువంటిది కానీ, మరి ఇవి వివాదాస్పదమైనటువంటి ప్రభుత్వ భూములను మరి ఏ రకంగా కోల్పోయినటువంటి పరిస్థితుల విషయంలో కానీ దేవాలయాల అంటే ఒకటి లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఇది కాదు కదా ప్రజలు. ఇప్పుడు ఇంతకుముందు దేవిప్రసాద్ గారు అన్నట్టు ప్రజలు ఎందుకు ఇచ్చారు, మెరుగైన పాలన అందిస్తారు, గతంలో కేసీఆర్ అందించలేకపోయారు కాబట్టి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినప్పుడు, సో ప్రజలు కావాల్సింది చేయాలి తప్ప ఇప్పుడు అది పక్కకు పెట్టి ఇవి ఇంపార్టెంట్ అంటారా మీరు? నేను ఒక్కటి అంటే ప్రజల సొమ్ము సద్వినియోగం చేయాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా పాత అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ బాధ్యతను తుంగలో దొక్కి స్వార్థంగా వ్యవహరించి అవినీతికి పాల్పడితే దాని విషయంలో విచారణ జరిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యం ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానిది. ఖచ్చితంగా గతంలో కేసీఆర్ గారు రెండు పడకల కేసీఆర్ గారు ఇండ్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు చేసినటువంటి అవినీతిని బయట పెడతా అన్నాడు. అవినీతిని బయట పెట్టకుండా కాంగ్రెస్ వాళ్ళను తన పార్టీ లోపలికి తెచ్చుకున్నాడు అంటే దాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నాడు. కానీ మేము ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు, ఖచ్చితంగా అవినీతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మా పాల్పడ్డటువంటి వాళ్ళ విషయంలో లోతైన విచారణ తర్వాత ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది, ఏదైతే జార్ఖండ్ ముఖ్యమంత్రి రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, అనేక మంది ఇవాళ అవినీతి ఆరోపణలతోనే లోపల ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా నీతిమంతులు అయితే బయటకు వస్తారు, అవినీతి పరులు అయితే లోపలికి పోతారు. ఇది సహజమైనటువంటి పరిణామం. దీన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు. విచారణలో ఎక్కడైనా లోపాలు ఉంటే దాన్ని లీగల్ గా ఫేస్ చేయాలి. సో మీరు కూడా నమ్ముతున్నారా గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని? ఇప్పుడు సామాన్యుడికి కూడా తెలుసు, సామాన్యుడు కూడా బాధితుడే. అవినీతి జరిగినటువంటి రంగం లేనటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఏ అంశం తీసుకున్నా అవినీతికి ఆలవాలం అయిపోయింది. అవినీతి ప్రభుత్వం మార్పు విషయంలో ప్రజలు ఆ ముక్కుమంట వచ్చినటువంటి అవినీతే ప్రధాన కారణమైంది అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించాలా. ఆ రకంగా జరిగింది. ఇళ్ల పంపిణీ విషయాల్లో కావచ్చు, గొర్రెల పంపిణీ విషయాల్లో కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, మరి ఏ రకంగా
ఆర్టీఐ కోసం అడిగితే, హత్యలు చేసినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే, న్యాయవాద దంపతులు హత్యకు గురైనటువంటి పరిస్థితులు కావచ్చు. ఈ అంశం తీసుకున్నా కూడా ఆ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి ప్రజల సొమ్మును సద్వినియోగం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా అక్రమ ఆర్జన కోసం ఒకవేళ రూటు మార్చితే దాన్ని తప్పనిసరిగా దాన్ని విచారించి బాధ్యులైనటువంటి వాళ్లను పోవాల్సినటువంటి దగ్గరికి పంపాల్సినటువంటి కర్తవ్యం ప్రభుత్వంది, ప్రజలు కోరుకునేటువంటి అంశం అది. రైట్, ఒకసారి దిలీప్ గారి దగ్గరికి వెళ్దాం. దిలీప్ గారు, ఏంటి ప్రతి దాంట్లో ప్రతి పనుల్లో ఖచ్చితంగా ఇక్కడ కేసీ